శ్రీ గణపతియే నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుతం ఇందిరాగాంధీ ఫేమస్ పర్సన్, భారతదేశ ప్రధానమంత్రిగా చేశారు, ఆమె జాతచక్రం అనేటటువంటిది పరిశీలన అన్నమాట. ఇది 1917 పుట్టారు. రాత్రి 11:11కి అలహాబాద్. కొన్ని మా చిన్నప్పుడు ఏంటంటే 10 పుట్టినట్టుగా కూడా కొన్ని పుస్తకాలు అప్పుడు చూసాం అన్నమాట. ఇది కర్కాటక లగ్నం. రాశి వచ్చేసరికి మకర రాశి, నక్షత్రం వచ్చేసరికి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం అన్నమాట. ఈ కర్కాటక లగ్నం లగ్నాధిపతి చంద్రుడు అయినందువల్ల చంద్రుడు ప్రతిరోజు సన్నపడుతుంటాడు, ప్రతిరోజు లావుతుంటాడు. కాబట్టి ఈ యొక్క కర్కాటక లగ్నం వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటి తక్కువగా ఉంటుంది అన్నమాట. మకర రాశి ముసలి, అది నీళ్ళలో బతకగలదు, బయట బతకగలదు. అట్లాగే ఈ ఎండ్రకాయ కర్కాటక లగ్నాధిపతి కూడా బయట తిరుగుతాడు, నీళ్ళలో కూడా జీవించగలదు. కాబట్టి నీళ్ళలో బలం ఎక్కువ, అందువల్ల వీళ్ళకి అనుభవం ఉన్న ఫీల్డ్లో ఎవరేం చేయలేరు అన్నమాట. అందువల్ల ఈ ఎండ్రకాయకి 2 కొక్కాలు ఉంటాయి, వాటితో కుడితే బాగా నొప్పిగా ఉంటుంది. వాళ్ళకి కష్టం కలుగుద్దు అనుకుంటే కుట్టగలరు అన్నమాట. అట్లాగే ముసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు బలం ఎక్కువ, బయటకు వచ్చినప్పుడు చిన్నపిల్లడు కూడా రాయబెట్టి కొడితే అది కొద్దిగా తట్టుకోలేదు అన్నమాట. అందువల్ల నీళ్ళల్లో ఏనుగు వచ్చినా, పెద్ద బలమైన జంతువు వచ్చినా పడితే వాళ్ళు, అందువల్ల మొండి పట్టుదల, ఈ మకర రాశి వాళ్ళకి మొండి పట్టుదల వల్ల జాతకంలో ఒక పోవల యోగం ఉంటే ఇంకో పోవల కలిపి చెప్పండి అని చెప్పని ఋషీశ్వరులు చెప్పారు అన్నమాట. కనుక ఈ జాతక చక్రంలో లగ్న సప్తమాధిపతుల పరివర్తన ఉందన్నమాట. చంద్రుడి ఇంట్లో శని, శని ఇంట్లో చంద్రుడు. ఈ చంద్రశనులు ఏంటంటే ఒక స్పెషల్ కాంబినేషన్. చంద్రుడు ఏమన్నా ఒక నెలలో ప్రపంచాన్ని రౌండ్ కొడితే శని 30 రౌండ్ కొడతాడు. అటువంటి యాంటీ ప్లానెట్స్, టెన్షన్స్ అనేటటువంటి జీవితంలో చాలా ఒడుదుగులు, ఆటిపోట్లు అనేటటువంటిది చూస్తూ ఉంటారు అన్నమాట. మనక్కారకుడు చంద్రుడు ఆ యొక్క భర్త స్థానంలో ఉండి లగ్నాధిపతి ఆ శనిచర చూడబడుతున్న వల్ల అప్పుడప్పుడు టెన్షన్స్ ఉంటాయి అన్నమాట కుటుంబ స్త్రీలు అందరికీ. నెక్స్ట్ 2వ పరివర్తన శుక్ర గురువుల పరివర్తన అన్నమాట. 6వ లాభాధిపతుల పరివర్తన, దీన్ని కలయోగం అంటాం అన్నమాట. అందులో అప్పుడప్పుడు మంచి జరుగుతూ ఉంటాం అన్నమాట. 3వ పరివర్తన రవికుల పరివర్తన, అంటే ధనపంచమాధిపతుల పరివర్తన. కనుక ఈ పరివర్తనలు ఏంటంటే అగ్నితత్వ గ్రహాలు 2, ఇది రవి వృచ్చకంలో ఉండి కుజుడు చేత చూడబడుతున్నాడు కూడా ఆ పరివర్తనలో. కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు. అందువల్ల ఇక్కడ 3 పరివర్తనలు ఉండటం అనేటువంటిది ఒక విశేషం అనేటువంటి ఒక యోగం. ఈ నక్షత్రం ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ వాళ్ళకి ఏంటంటే అసలు కర్కాటక లగ్నానికే వివాహ జీవితం, భార్యాస్థానం పక్షం శనికి వచ్చినందువల్ల, లగ్నాధిపతి చంద్రుడికి వచ్చినందువల్ల వివాహ జీవితాలు అనేటటువంటిది కొద్దిగా ప్రశాంతంగా ఉండవు. ఈ ఉత్తరాషాఢ వాళ్ళకి ఏంటంటే వివాహం ఆలస్యం, అందులో కూడా కొద్ది కలహాలు సమస్యలు అని చూస్తూ ఉంటారు. ఈ వివాహం కూడా 6 20 అంటే బాగా ఆలస్యం అనమాట. మళ్ళీ 26/3/42 ఈ మ్యారేజ్ జరిగింది, అప్పుడు 25 కనుక అది ఆలస్య వివాహం కిందే మనం చెప్పుకోవాలన్నమాట. అంటే వివాహం గురించి, వివాహం తర్వాత భర్త గురించి అడుగడుగునా మనో దుఃఖం, అంటే గంట గంటకి అనమాట బాధ అనేటటువంటిది ఉంటుందని. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి 10 ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళని తీస్తే 70-80% వివాహ విషయాలు అనేటువంటి ఆ భర్త గురించి బాధపడుతూ ఉంటారన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ శుక్రుడు భృషణ్ దోషంలో ఉన్నాడన్నమాట. అంటే సుఖస్థానాధిపతి అయిన శుక్రుడు 6వ ఇంట్లో గురువు ఇంట్లో రాహువుతో కలిసి, దాన్ని భృషణ్ దోషం అంటారన్నమాట. ఇది కూడా వివాహ విషయాల్లో అంత కరెక్ట్ కాదు. నెక్స్ట్ కుటుంబ స్థానాధిపతి వ్యయాధిపతితో కలవటం, సుఖస్థానాధిపతి 6వ ఇంటో రాహువుతో కలవటం, ఈ భర్త స్థానాధిపతి అనేటువంటి శని ఆ కర్కాటకంలో ఆ రాశిలో నవాంశలో ఆ జలక్షేత్రంలోనే ఉన్నారన్నమాట. అక్కడ ఏమన్నా మకరం, ఇక్కడ ఏమన్నా కర్కాటకం అన్నమాట. ఇది శని లగ్నంలో ఉంటే ప్రతిబంధకాలు, ఆటంకాలు మనం చెప్తుంటాం అన్నమాట. అందువల్ల కొద్దిగా మంచి జీవితంలో మంచి స్థితి చూశారు, కాంప్లికేషన్స్ కూడా చూశారు, కోర్టు చేత కూడా అభిశంసన పొందారు. ఇంకా మంచి మంచి అంటే పరిపాలనా విషయాల్లో చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. రాజభరణాలు రద్దు అని, బ్యాంకులు నేషనలైజేషన్ చేయటం కానీ ఇట్లా.
కనుక ఇది మరణం అనేటటువంటిది, అంటే ఎండింగ్ అనేటటువంటిది అష్టమ స్థానాన్ని కుజుడు చూస్తున్నట్టయితే, కుజుడు ఏ స్థానంలో ఉండి చూస్తున్నాడో ఆ భాగం ముందు ఆయుధఘాతం జరిగి మరణించును. అంటే కుజుడు ఎక్కడ చూస్తున్నాడు, రెండులో నుంచి అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. అష్టమం ఏంటంటే స్థిరరాశి కుంభం. స్థిరరాశి అయ్యేటట్టయితే అష్టమ స్థానం ఇంట్లో, చెరరాశి అయ్యేటట్టయితే బయట, దుస్వభావ రాశి అయితే మార్గ మధ్యంలో మరణం అని చెప్పి ఋషీశ్వరులు చెప్తారు అన్నమాట. ఇది కాక ఇంకొక పాయింట్ ఏంటంటే, రవి ఉత్సుకంలో ఉండి ఆ ఉత్సుకం ఇంటి వలన కుజుడు సింహంలో ఉన్నందువల్ల మల్ల యుద్ధం ముందు మరణం అనే పాయింట్ కూడా ఉందన్నమాట. అందువల్ల ఏమేమి యుద్ధం చేయలేదు, అవతల పక్కతనే ఈ కాలవడం జరిగింది. అవి కూడా ఆ బుల్లెట్లు ఆ పొట్ట పొత్తి కడుపు కింద భాగంలోనే అవి తగిలినందువల్లే ఆ మరణం అనేటటువంటిది జరిగిందన్నమాట. నెక్స్ట్, చిన్నప్పుడు ఈ రవి దశ, చంద్రదశ, కుజుదశ ఇవన్నీ కొద్దిగా మంచి దశలే ఈ లగ్నానికి. అది పెద్దలు ఆ యోగం అనేటటువంటిది చూశారన్నమాట. నెక్స్ట్ రాహుదశ. రాహుదశలో కూడా ఈ భర్త స్థానాధిపతి అయిన శని 21/12/41 వచ్చారు. 42 మార్చిలోనే వివాహం రాహురశంలోనే జరిగిందన్నమాట. ఇంకా రాహు అనేటటువంటిది ఈ చతుర్థాధిపతితో కలిసినందువల్ల 6వ ఇంట్లో ఉన్నటువంటి రాహు, ధనుస్సు రాహుని కోదండ రాహు అంటాం. ఈ రాహులో కొంత యోగం అనేటువంటిది అనుభవించారు. నెక్స్ట్ గురు 54/70 కొద్దిగా రోగాలు, రుణాలు, వివాదాలు, ఆ తర్వాత భాగ్యాధిపతిగా లాభంలో ఉండి రౌపుదల చేత చూడబడుతున్నందువల్ల వాగ్వివాదాలు, డబ్బు కలహాలు, కుటుంబ కలహాలు ఇవన్నీ రవు గురువులు చూసుకుంటున్నందువల్ల, బుధ గురువులు చూసుకున్నందువల్ల పక్కన వాళ్ళు వ్యతిరేకించడం, సొంత వాళ్ళే వ్యతిరేకించడం. బుధుడెవరు, బంధువులు తృతీయాధిపతి, ఫ్రెండ్స్. ఆ గురువు షష్టాధిపతి, దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటి అది చూసి అప్పుడప్పుడు ప్రెస్టేజియస్గా ఫీల్ అవటం ఇవన్నీ కూడా జీవితంలో చూశారన్నమాట. నెక్స్ట్ ఈ శనిదశ అనేటటువంటిది ఆ ఎండింగ్ దశ అనమాట. 14/11/70 మధ్యన ఈ శనిదశ రన్ అయింది. శని సొంత ఇంట్లో ఉండి నవాంశలో కొద్దిగా బలం ఉందన్నమాట. నవాంశ చక్రంలో ఏంటంటే శని సొంత ఇల్లు, సూర్యుడు సొంత ఇల్లు, శుక్రుడు సొంత ఇల్లు. గ్రహాలు బలం ఉంటేనే బలానుసారైన యోగం అని చెప్పి చెప్తుంటారు అన్నమాట. గురువు శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా రాశి నవాంశంలో వర్గోత్వం చెందాడు కాబట్టి వర్గోత్వం గ్రహం కూడా స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఫలితాలు అనేది చూస్తుంటుంది. లాభస్థానంలో గురువు అంటాం, లాభస్థానాన్ని రఘువులు చూడటం, ఇది కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి గ్రహం ఈ రవి. ఆ గురువు భాగ్యాధిపతి, ఆ బుధుడు కొద్దిగా ఆ బుద్ధికారుడు చూస్తున్నందువల్ల కొద్దిగా గవర్నమెంట్ సంబంధించినటువంటి, ఆ రాజకీయ సంబంధించినటువంటి కొన్ని మంచి లక్షణాలు అనేటువంటిది చూడగలిగారన్నమాట. నవాంశకరంలో కూడా రాజచక్రంలో రవి కుజులు ఒకళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు, పరివర్తన నవాంశకరంలో రవి కుజులు కలిశారు. ఇది అగ్నితత్వ గ్రహాలు కూడా అన్నమాట. అందువల్ల ఈ యొక్క గవర్నమెంట్ సంబంధించినటువంటి విషయాలు, ఆ యొక్క రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం మంచి చూశారు. చంద్రుడు ఈ శని ఇంట్లో ఉండటం, ఈ చంద్రుడు శని ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నందువల్ల ఈ ఆటపోట్లు, మానసిక ఒత్తిళ్ళు, కొద్దిగా మామూలుగా మామూలు వాళ్ళకైతే సూయిసైడల్ టెండెన్సీ అంటాం అన్నమాట. అట్లా మనస్సు విపరీతమైనటువంటి ఒత్తిడి గురవటం ఇవన్నీ చూసామన్నమాట. ఆ 77లో కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఇది కేతు అనేటువంటిది రన్ అవుతుంది. 76 జూలై నుంచి 77 సెప్టెంబర్ దాకా అన్నమాట. అందువల్ల అక్కడ కొద్దిగా ఎక్కువ కాంప్లికేషన్స్ అనేటువంటివి చూశారు. ఆ 83/84 ఆ ప్రాంతాల్లో శనిలో కుజుడు వచ్చారు. ప్రపంచంలో ఎవరికైనా సరే శనిలో కుజుడు, కుజుడులో శని వచ్చినప్పుడు కొద్దిగా ఒడుదుగులు, ఒత్తిళ్ళు అనేటటువంటివి ఉంటాయి. ఈ 23/11/11 అనేటటువంటి టైం ప్రకారంగా శనిలో రాహు వచ్చారు. మా చిన్నప్పుడు 10:00 అని మేము చూసిన గుర్తు, అప్పుడు శనిలో కుజుడు రన్ అవుతున్నాడు. ఈ కుజుడు అష్టమాన్ని చూస్తున్నందు వల్ల శనిలో కుజుడు కాబట్టి కొద్దిగా ఎక్కువ కాంప్లికేషన్స్ ఇచ్చారు, మరణం ఇచ్చారు అనుకున్నాం చిన్నప్పుడు. కనుక ఇప్పుడు ఈ యొక్క దొరుకుతున్నటువంటి టైం ప్రకారంగా 23/11 ప్రకారంగా శనిలో రాహు అనమాట. 84లో ఆ ఎండింగ్ అప్పుడు 31/10/84 ఆ చనిపోయినటువంటి రోజు అనమాట. అప్పుడు కొద్దిగా ఈ శనిలో రాహు అనేటటువంటిది, రాహులో రాహు అది కొద్దిగా కాంప్లికేషన్ ఆ ఇష్యూ రాహు మరణం. కనుక ఈ శని నుంచి రాహు ఈ షష్టాష్టకాలు ఉంటాం. కనుక ఈ శని సప్తమాధిపతి, అష్టమాధిపతి అయి కొద్దిగా మార్కత లక్షణాలు ఉంటాం. ఇవన్నీ కూడా ఈ డెత్ ఇండికేషన్ అనేటటువంటిది కూడా అష్టమ స్థానాన్ని కుజుడు చూస్తాం. అది సింహంలోంచి పొట్ట స్థానంలోంచి అప్పుడు చూస్తాం. అగ్నిదత్త గ్రహాలు అనేటటువంటిది రవి కుజుల పరివర్తనలో ఉంటాం. అరవి ఉత్సుకంలో ఉండి కుజుడు చూస్తున్నందువల్ల ఆ మల్ల యుద్ధమందు మరణం అనేటువంటిది
రవి కుజుల నవాంశలో కూడా ఉన్నందువల్ల అగ్ని సంబంధమైనటువంటి విషయాల వలన ఈ కాంప్లికేషన్స్ అనేటటువంటి వల్ల ముఖ్యంగా అష్టమం అనేటటువంటిది ఆ కుంభం కాబట్టి ఆ ఇంట్లోనే ఆ యొక్క కాపలా వాళ్ళ చేత శని ఎవరై అంటే వర్కర్ అనమాట ఆ కాపలా దాడి చేత ఈ మరణం అనేటువంటి చూసాం. గొప్ప జాతకం, ఎన్నో 123 దేశాల ప్రధానమంత్రులు ఈమెకి ఆ యొక్క చివరి రోజున విజిట్ చేయటం జరిగిందనమాట. ప్రపంచంలో ఏ నాయకుడికి నాయకురాలకి కూడా అంత అన్ని దేశాల వాళ్ళు రాలేదన్నమాట. గొప్పగా జీవించి ఆ పెద్దలు కూడా కొద్దిగా భారతదేశాన్ని పరిపాలించి ఇవి కూడా అందరూ మెచ్చుకునేలాగా పరిపాలించి ఇంకా ఈ సంతాన సంబంధించిన విషయాలు అనేటువంటిది కూడా పుత్రస్థానంలో ఆ వ్యయాధిపతి ఆ రేవంటం ఆ రవి పూజ కాంబినేషను ఆ పిల్లల విషయాల్లో కూడా కొద్దిగా సమస్యలు అనేటటువంటిది చూస్తాం అనేటటువంటిది అవి మనకు తెలుసు అన్నమాట. అది అందువల్ల కొద్దిగా విశ్లేషణ ఈ కర్కాటక లగ్నం వల్ల మనకు మనశ్శాంతి తక్కువ అనేటువంటిది వివాహ విషయాల్లో కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటి ఇవన్నీ కూడా ఈ జీవితంలో చూడటం అనేటువంటి జరిగిందన్నమాట. అందువల్ల ఈ జాతచక్ర విశ్లేషణ కొరకే మనం తీసుకున్నాం అన్నమాట. మంగళమహత్ శుభం భూయాత్.